మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 134 రకాల పాథాలజీ పరీక్షల డయాగ్నోస్టిక్ ను మంత్రి సత్యవతి రాథోడ్ జెడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు ఎమ్మెల్యే బానుతు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుతో జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ నుంచి మంత్రి హరీష్ రావు వర్చువల్ మోడ్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. गौरव जेडपी चेयरमैन गारु बिंदु गौरव कलेक्टर गारु शशांक गारु मुनिसिपल चेयरमैन गारु मिगता मरी ईएमएनएचओ गारु सूपरिटेंडेंट गारु अंदर उन्नारु अलागे मीतो पाटु उन्न कमिश्नर गारिकी श्रीनिवास गारिकी गौरव मंत्रिवर्युलु अन्न ईश्वर गारिकी गौरव शासन सभ्युलकु कलेक्टर्लकु पाल्गोन्न प्रति ओक्करिकी पेरु पेरुन नमस्कारम अन्न चाला संतोषम इवाल मुलुगुलो रेडियोलॉजी ल्याब नि ప్రారంభం చేసుకుంటున్నాం. మీరు ఇందాక అన్నట్టు ములుగు ఒక వెనుకబడినటువంటి జిల్లా, ఎక్కువ మంది గిరిజనులు ఉన్నటువంటి జిల్లాలో ఈరోజు ఏటూరు నాగారం వరకు కన్నయ్యగూడెం వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ 134 రకాల సేవలు వాళ్ళకు అందడం, గిరిజన బిడ్డలకు మరి మెరుగైన వైద్యం అందడం అనేది ఇది చరిత్రలో ఎప్పుడు వాళ్ళు చూడనటువంటిది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.